హైదరాబాద్ నగరంలోని నాంపల్లి బజార్ ఘాట్లో జరిగినటువంటి ఈ ప్రమాదము చాలా దురదృష్టకరము. ఇక్కడ ఈ యొక్క కెమికల్ గోడౌన్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరంలో మరి అత్యంత జనాభా నివసించే ప్రాంతంలో రెసిడెన్షియల్ ఏరియాలో ఈ యొక్క గోడౌన్ ఈ యొక్క దీపావళి టపాకాయలకు సంబంధించినటువంటి ప్రమాదం కారణంగా ఈ యొక్క మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి పోలీస్ అధికారులు స్థానిక పెద్దలు అందరూ తెలియజేస్తా ఉన్నారు. ఇది దురదృష్టకరము. ఈ యొక్క సంఘటనలో మరి 8 మంది వరకు చనిపోయారని తెలుస్తా ఉంది. ఇంకా ఇద్దరు ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సమాచారం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సఫకేషన్ కారణంగా శ్వాస ఆడని కారణంగా వాళ్ళందరికీ చిన్నపిల్లలిద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ 16 ఫ్లాట్లు మరి రెంటెడ్ బిల్డింగ్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి వేర్ హౌజు కెమికల్స్ సంబంధించినటువంటి వేర్ హౌజు ఇక్కడ ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరము. గతంలో కూడా చూశాము హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో అనేక రకాల గోడౌన్స్ కారణంగా ప్రతిసారి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఈ రకంగా ప్రమాదాలలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని అరికట్టాలని నేను స్వయంగా మరి చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాశాము. నేను స్వయంగా మున్సిపల్ కమిషనర్కి తెలియజేశాము. జనము నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి వేర్ హౌస్ ఉండకూడదు. అది కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పేపర్ గోడౌన్స్ కానీ కెమికల్ గోడౌన్స్ కానీ ప్రమాదాలు జరిగేటువంటి వే రకమైనటువంటి గోడౌన్స్ ఉండకూడదని చెప్పి గతంలో పదే పదే ప్రభుత్వానికి ప్రచార ప్రసార సాధనాల ద్వారా తెలియజేశారు. వాళ్ళు ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా నేను కూడా ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పడం జరిగింది.